ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, జెడ్పీటీసీ నాగం కుమార్లు అన్నారు. చందుర్తి ఎంపీడీఓ ప్రతిపాకర్ రవీందర్ బదిలీపై జగిత్యాల జిల్లాకు వెళ్లగా చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం వేడుకలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి బదిలీ పదవీ విరమణ ఉంటుందన్నారు. ఎంపీడీఓ రవీందర్ వృత్తిలో అందరితో కలిసిమెలిసి ఉండేవారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ ప్రదీప్, ఏపీఓ రాజయ్య, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు పంచుకోవడం జరిగింది. అంటే సార్కు ఎట్లా అంటే చాలా వరకు ఎవరిని నొప్పియోడు అన్న విషయం తెలుసు, కానీ కాకపోతే సార్కు చాలా అనుభవం ఉంది. ఆ అనుభవం తెలిసిన వ్యక్తి కాబట్టి ఎవరితోటి ఎట్లా ఉండాలి, ఎవరితోటి ఎట్లా మెదలాలి అన్న విషయం తెలుసు కాబట్టి చాలా వరకు ఆయన అందరినీ కల్పించుకుని అంటే అందరితోటి కలుపుగోలుగా ఉంటూ అన్ని రకాలుగా కూడా మన ఆంధ్రానికి అన్ని రకాలుగా కూడా సేవలు అందించారు. మరి వారికి నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు కూడా మళ్ళీ కూడా కొత్తగా ఎవరు వస్తారు, ఇప్పుడు ఇంకా 6 నెలలు అంటే మా పీరియడ్ కూడా అయిపోతుంది కాబట్టి సార్గా ఇక్కడ ఉంటే బాగుంటుండే అనేది కూడా నా ఉద్దేశం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా మళ్ళీ కూడా ఇంకా అవకాశం ఉంటే అంటే ఎలక్షన్ మూమెంట్లో పోతున్నారు కాబట్టి సర్పంచ్లను, ఎంపీటీసీలను, వేదికలోని మా అందరినీ ఎంపీపీ గారితో సహా వారికి చక్కటి సూచనలు ఇస్తూ పార్టీలకు అతీతంగా మీరు చెప్పిన విధంగా నేను కూడా ఎక్కడ వారిని 4 సంవత్సరాల కాలంలో వారు కోపగించుకుని ఎక్కడ చూడలే. అడపాదడప అయిపోయిన మా ఎంపీ సభ్యులు ఎక్కడైనా జనరల్ పార్టీ మీటింగ్ అయినప్పుడు కొద్దిగా కొంచెం ఏదో కొద్దిగా చెబుతాయి వాళ్ళని కూడా, అంతే తప్ప ఎక్కడ వారిని చూడలేదు. ఈ 4 సంవత్సరాల కాలం నిజంగా ఒక పీక్ మూమెంట్. సర్పంచ్ కావచ్చు, ఎంపీగా కావచ్చు, మాకు కావచ్చు, మీకు కావచ్చు, కరోనా టైం 2 సంవత్సరాలు కరోనా టైం పోయింది. తర్వాత రైతు వేదికలు అంటే కూడా ఇంతకుముందు మన దీపసేన అయినట్టు లేదా కందరం అయినట్టు రాత్రి 11-12 వరకు పాపం ఎంపీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అధికారులందరూ గట్టిగా పనిచేసారు. ఆ టైం కుటుంబ సభ్యులు కాకుండా వారు ఉద్యోగరీత్యా వారు కేటాయించడం నిజంగా అమోఘమని చెప్తూ రవీందర్ సార్ నేను అనుకుంటా నాకు తెలిసి మన రూట్ మార్గంలో వెళ్తారు, నాకు ఎటు కూడా అనుకుంటా మనకు అందుబాటులో ఉంటారు. నాకు తెలిసిన సమాచారం మన దగ్గరలో ఉంటారు, ఎక్కడికి పోడు తప్పకుండా. ఇంత రమేష్ అని చెప్పినట్టు ఎక్కడైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేసే అవకాశం కనిపిస్తే తప్పకుండా భవిష్యత్తులో సాధన మార్గం తీసుకెళ్తాం. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ మనకు అవకాశం ఆ దేవుడు కలిపారే.